క్రిమినల్ చేసే పని వాళ్ళు క్రైమ్ చేసి వేరే వాళ్ళ మీద వేస్తారు. ఇక్కడే పోలీస్ ఆఫీసర్స్ అడ్మినిస్ట్రేషన్ ఒక అందరికి నేను చెప్తున్నా, సేమ్ థింగ్ 2019 బిఫోర్ ఎలక్షన్స్, వివేకానంద రెడ్డి మర్డర్. ఫస్ట్ మర్డర్ జరిగింది, సాక్షి టీవీలో వస్తుంది, గుండెపోటుతో చనిపోయాడని. సాయంత్రం వరకు ఎవరు వీళ్ళు రారు. సాయంత్రం వచ్చి ఆయన కూతురు అడుగుతుంది పోస్ట్ మార్టం చేయమని. పోస్ట్ మార్టం చేస్తే గుండెపోటు కాదు, గొడ్డలిపోటు అని తేలుస్తారు. రూమ్ అంతా రక్తం, బెడ్రూమ్ అంతా రక్తం. అయినా కూడా ఆ కేసుని, గుండెపోటుని చెప్పే ధైర్యం వచ్చిందంటే సాయంత్రానికి మార్చేసి, మా తండ్రి లేడు, చిన్నాను కూడా చంపేశారు, నేను అనాథనైపోయానని ఒక సింపతి కార్డు పేరు చేయడం. నెక్స్ట్ డే కోర్టు పోయి ఈ ఇష్యూ మాట్లాడకూడదని క్యాగ్ ఆర్డర్ తేవడం. తెచ్చిన తర్వాత అధికారం వస్తానే సిబిఐ అవసరం లేదని ముందు అడిగిన తర్వాత మళ్ళా వద్దని చెప్పి అడ్డం పెట్టి, ఇన్వెస్టిగేషన్ చేసే సిబిఐ ఆఫీసర్ని అరెస్ట్ వారెంట్ ఇవ్వడం. యూ కెనాట్ ఇమాజిన్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ డే పేపర్లో నేను చెప్పేశానని, నారాసుర రక్త చరిత్రని పేపర్లు రాయడం. క్రిమినల్స్ మిస్లీడ్ చేయడం అంటే ఎట్టుంటుందో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ ముసుగులో ఇవి చేసినప్పుడు ఎక్కడికక్కడ అప్రమత్తంగా లేకపోతే, నిన్న కూడా నేను చూస్తే ఇమీడియట్ గా డీజీ గారిని ఐజీని ఇంటర్వ్యూస్ అడిగారు. ఒక పోల్ ఎస్ఐ, ఆ ఎస్ఐ వీళ్లు వాళ్లు గొడవపడ్డారు, ఛాలెంజ్ చేసుకుని తెలుగుదేశం ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్, నేను వెళ్తాను, నేను ఆర్గ్యూ చేస్తానని చెప్పి అతను అంటున్నాడు సాక్షి టీవీలో. ఇది మీరు చూడండి, 36 మంది చంపేశారని ఢిల్లీ ధర్నా చేస్తారు, పేర్లు ఇమ్మంటే ఎఫ్ఐఆర్ ఇమ్మంటే ఇవ్వరు. ఇది నేను చాలా సీరియస్ గా తీసుకుంటున్నా, ఎందుకంటే రాజకీయ ముసుగులో నేరాలు చేసి తిరిగి మన మీదేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ముసుగు తీయవలసిన బాధ్యత మన మీద ఉంది.